సపోర్ట్ చేయాలనేది ఇండైరెక్ట్ గా రైట్ 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 థ్యాంక్ యూ నెక్స్ట్ ఇక మైండ్ గేమ్ ఆడుతున్నారా లిస్ట్ పై బిఆర్ఎస్ అభ్యర్థుల్లో టెన్షన్ ఆ ఫస్ట్ లిస్ట్ ఏమో కానీ పాపం చాలా మందికి అంటే ఈ రోజు అమావాస్యట అమావాస్య అయిపోయిన మరుక్షణం నుంచి రేపటి నుంచి అభ్యర్థుల ప్రకటన కావచ్చు లేదా అభ్యర్థులకు సంబంధించిన ప్రక్రియని మొదలు పెట్టడం కావచ్చు ఆల్రెడీ ఇప్పటికే సర్వే లేనటువంటి సర్వేల ఆధారంగా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అక్కడ ఉన్న ఆప్షన్స్ ఏంటి ఏ ఆప్షన్స్ ఉపయోగించుకోవాలన్న దానిపైన ఆల్రెడీ ఒక ఎక్సర్సైజ్ మొదలైంది రేపటి నుంచి అనౌన్స్మెంట్ చేయటం కావచ్చు లేదా ఆ లేడర్ని పిలిపించుకొని మాట్లాడటం కావచ్చు వాళ్ళని ఫైనల్ చేసి పంపించటం కావచ్చు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టేసింది ఫస్ట్ లిస్ట్ అయిపోయింది ఫస్ట్ లిస్ట్ కాదు ఆల్మోస్ట్ నైంటీ మెంబర్స్ నైంటీ మెంబర్స్ అంటే ఇక మిగిలినటువంటిది ఎంఐఎంకి మరియు దాంట్లో మరి వామపక్షాలకు మరి ఏదో ఉన్నట్లుంది ఏదైనా కంక్లూజన్ తీసుకు వెళ్తూ ఉన్నారు నెంబర్ వన్ ఇక నెంబర్ టూ కాంగ్రెస్ కూడా ఒక ఒక బలమైనటువంటి రాజకీయాలని కేంద్ర బిందువు చేసింది కాంగ్రెస్ రాజకీయాలు ఏంటి అని అంటే ఎవరైతే ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో జరిగినటువంటి ఫార్ములా అని ఇక్కడ ఇంకొక విభిన్నమైనటువంటి ఫార్ములాని ప్రారంభించాలని తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరైనా పలానా వ్యక్తికి సీటు ఇయ్యో సీటు ఇయ్యమని అడిగితే పలానా వ్యక్తికి సీటు కావాలి అని అడిగితే ముందు ఆ అడిగిన వ్యక్తి సీటు చించేయమని చెబుతున్నారట ఆ అడిగిన వ్యక్తికి సీట్ లేకుండా చేసేయండి అని చెప్తున్నారట ఇదేంటి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఇటువంటి జోళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఎంత వీక్ అయినా కానీ ఢిల్లీలో ఎంత స్ట్రాంగ్ అయితే అక్కడ సీటు వచ్చేసిద్ది ఇక్కడ ఎంత పనికి మాలిన వ్యక్తి అయినా కానీ ఎంత రాజకీయం చేతగానే వ్యక్తి అయినా కానీ ఢిల్లీలో పలుగుబడి ఉంటే ఢిల్లీలో సీటు తెచ్చేసుకునేవాళ్ళు కానీ ఈసారి అలా కుదరదట ప్రజల్లో బలంగా ఉన్నటువంటి నాయకుడే గెలుస్తాడు అనుకున్నటువంటి నాయకుడికే టిక్కెట్ ఉంటుందట దీనికోసం కేరళ నుంచి మురళీధరన్ అనేటువంటి వ్యక్తిని దీనికి ఇప్పుడు పూర్తి బాధ్యతలను అప్పచెప్పారు ఆయన మామూలుగానే చండశాసనుడు అధికారం అధిష్టానం ఏదైతే చెబుతుందో అది తూచా తప్పకుండా పాటిస్తాడు ఒకసారి ఒక మాట చెప్పి రెండోసారి ఉండదట అందుకని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో భయం పట్టుకుంది ఏంటి అని అంటే ఎవరైతే గెలుస్తారో వారికి సీటు వాళ్ళు సీనియర్లా లేకపోతే జూనియర్లా లేకపోతే ఇంకొకట అనేది ఏమి లేదట దీనిలో ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది కర్ణాటకలో ఆ రోజు ఉన్నటువంటి సిద్ధారామయ్య డీకే శివకుమార్ అడిగారని పదమూడు మందికి తప్పని పరిస్థితిలో సీట్లు ఇవ్వాల్సి వచ్చిందంట అందుట్లో గెలిచినటువంటి వ్యక్తి ఒకే ఒక వ్యక్తిని పన్నెండు మంది ఓడిపారట అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు ఎవరిని అడిగినా సీట్ ఇచ్చేది లేదు గెలుస్తారనుకుంటాను సీట్ అని చెప్పేశారు మరి ఇటు పక్క బీఆర్ఎస్ ఈ పనిలో పడిపోయింది కాంగ్రెస్ రేపటి నుంచి డోర్లు ఓపెన్ చేసేసింది రేపటి నుంచి వచ్చి మీ అప్లికేషన్లు ఇచ్చుకొని పోటీ చేయాలనేటువంటి వాళ్ళు అప్లికేషన్లు ఇచ్చుకోమని చెప్పేశారు రేపటి నుంచి అయినా ఒక సందడి వాతావరణం మొదలయ్యింది అక్కడ రైట్ శ్రీనివాస్ ఎవరు సుధాకర్ సుధాకర్ ఏంటి సుధాకర్ మొత్తానికి ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఇద్దరు రేపటి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ ఏంటి ఎలా ఉంది సీట్ల వ్యవహారం రేపటి నుండి శ్రావణ మాసం మొదలవుతుంది సార్ ఎల్లుండి మొదటి శ్రావణ శుక్రవారం ఉంటుంది ముఖ్యంగా బీఆర్ఎస్ చూసినట్లయితే శ్రావణ శుక్రవారం రోజున మొదటి జాబితా వస్తుందంటూ అందరూ ఆశగా ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఇదే నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా ఇదిగో జాబితా అంటే అదిగో జాబితా అంటూ ఒకటి ఊరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘంగా కసరత్తు చేశారు మొదటి జాబితాలో ఎనభై ఎనిమిది మంది అభ్యర్థులను ప్రకటించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు మిగతా అటు పంతొమ్మిది ఇటు పన్నెండు నూట పంతొమ్మిది సార్ పంతొమ్మిది పన్నెండు మంది అభ్యర్థులకు సంబంధించి ఎంఐఎం ఏడు ఉంటాయి సిపిఐ సిపిఎం పార్టీకి సంబంధించి వారి సర్దుబాటు ఎలా ఉండబోతుంది అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలో వ్యతిరేకత ఎంతపైన ఎంతమంది పైన ఉంది సిట్టింగ్లకి సీట్లు ఇవ్వని చోట్ల ప్రత్యామ్నాయం ఏమి చూడాలి ఒకవేళ ప్రత్యామ్నాయాన్ని చూసి అక్కడ సిట్టింగ్లో కాకుండా వేరే వారిని అభ్యర్థులుగా ఎంపిక చేస్తే సిట్టింగులు ఏం చేయబోతున్నారు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారా లేకుంటే పార్టీలోనే కొనసాగుతారా బుజ్జగింపులకి వారు వినే పరిస్థితి ఉందా ఇవన్నీ బేరీజ్ వేసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి జాబితాను సిద్ధం చేసినట్లుగా సమాచారం అందుతుంది మొదటి జాబితాకు సంబంధించి ముఖ్యంగా కేటీఆర్ హరీష్ రావుతో కూడా సుదీర్ఘంగా చర్చలు జరిపారు అనేది పార్టీ నుండి ఉన్నత స్థాయి వర్గాల నుండి అందుతున్న సమాచారం ఇస్తారు ఎనభై ఎనిమిది మంది అభ్యర్థులతో మొదటి జాబితా ప్రకటించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమయ్యారు దీంట్లో సిట్టింగ్లు కొంతమంది ఎగిరిపోయే అవకాశం ఉందంటున్నారు చూడాలి ఆ జాబితా ఎలా ఉండబోతుంది అనేది అందరిలో మాత్రం ఒక ఉత్కంఠ ఉంది సార్ ఆగస్టు ఆల్రెడీ ఇప్పటికే పదిహేనవ తేదీ దాటిపోయింది తేదీకి తేదీకొచ్చాం సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ సార్ షెడ్యూల్ అదేవిధంగా నోటిఫికేషన్ ఎన్నికలు నవంబర్ మిడిల్ ఆర్ లేకుంటే నవంబర్ ఎండింగ్లో ఎండింగ్లో ఎన్నికలు జరిగిపోతాయి కాబట్టి చాలా క్లిష్టమైన వంద రోజుల సమయం ఉంది ఈ వంద రోజులకు సంబంధించి మొదటగా అభ్యర్థుల జాబితా అనేది రావాల్సింది అభ్యర్థుల జాబితాకు సంబంధించి అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు బీఆర్ఎస్లో ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటే ఆల్రెడీ మొదలైనట్టుంది ఏంటి దాన్ని అందరూ సిరస పల్లాది మొదల వివాదం మొదలైనట్టుంది ఏంటి సార్ పల్లా రెడ్డి వివాదం కొనసాగుతుంది అవును సార్ జనగామ నియోజకవర్గంలో పల్లరాజేశ్వర రెడ్డి సంతకాల సేకరణ చేస్తున్నారు సార్ ఇది ఒక వినూత్నమైన కార్యక్రమంగానే చూడాల్సి ఉంటుంది సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు వీరందరితో ఒక సంతకాల సేకరణ చేసి నాకు జనగామ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో బలం ఉంది బీఆర్ఎస్ అందరూ అభ్యర్థిగా నన్నే కోరుకుంటున్నారు కాబట్టి నాకు టికెట్ ఇవ్వండి అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఆయన ప్రతిపాదన పెట్టేందుకు సిద్ధమవుతున్నారు అందులో ఆడియోలు కూడా లీక్ అవుతున్నాయి సార్ ఆడియోలో చాలా రాజకీయాలలో ఇలాంటివి కూడా ఉంటాయి అభ్యర్థిత్వం కోసమే ఇలా ఎరవేయడం లేకుంటే తాయిలాలు ప్రకటించడం ఉంటుందా ఒక ఆశ్చర్యకరమైన పరిస్థితి కూడా ప్రకటించారు నియోజకవర్గం నుండి ఆయన తెరలేపాడు సార్ అవును సార్ అందులో వాయిస్లో పల్లారాయేశ్వర రెడ్డి డ్రైవర్ను మాట్లాడుతున్నాను నేను గత పదిహేను సంవత్సరాలుగా పల్లారాజేశ్వర రెడ్డి వద్ద డ్రైవర్గా పనిచేస్తున్నాను మీతో పల్లారాయేశ్వర రెడ్డి గారు మాట్లాడమన్నారు మీరు ఎప్పుడు కలుస్తారు ఎప్పుడు రావాలి ఇలాంటి వాయిస్లన్నీ బయటకు వస్తున్నాయి సార్ డ్రైవ్లో మీరే కాకుండా మీరు కొంతమంది సర్పంచ్లని కొంతమంది ఎంపీటీస్ లైన్ లైన్లోకి తీసుకోవాలి ఇలాంటివి వస్తున్నాయి సార్ ఇవన్నీ జరుగుతున్నాయి అభ్యర్థిత్వం విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు అభ్యర్థిలో ఖరారు అయితే చాలు తర్వాత గెలుపుకోవడంలో తర్వాత చూసుకోవాలనేది కనిపిస్తుంది సార్